అధికారంలోకి వచ్చాక గిరిజనుల పట్ల చంద్రబాబు నాయుడు అవలంబిస్తున్న ధోరణి ఏమాత్రం పద్ధతి కాదు. ఎందుకంటే ఈయన అధికారంలోకి వచ్చి దాదాపు 4 సంవత్సరాలు వచ్చాక అయ్యాక ఈరోజుకి గిరిజనులకు ఒక మంత్రి పదవి లేదు, ఒక ఎమ్మెల్సీ లేదు, ఒక రాజ్యసభ లేదు. ఇవన్నీ కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని గిరిజనులైతే వాళ్ళు బతకాలన్నా, ఊపిరి పీల్చుకోవాలన్నా, నీళ్లు తాగాలన్నా, అన్నం తినాలన్నా తెలుగుదేశం పార్టీ కనసైకల్లో నడవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈరోజు మనం గమనిస్తున్నాం, గ్రామీణ ప్రాంతాల్లోని గిరిజనులకు సరిగ్గా పెన్షన్లు అందవు, ఏమి ఇల్లు లేవు, అలాగే రోడ్డు సౌకర్యం లేదు, కనీసం తాగునీటి సౌకర్యం లేదు. ఈ మధ్య కాలంలో కొత్తగా ఏమి వర్షాలు పండక గిరిజనులు ఏదో మన ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఏదైనా లోన్లు తీసుకొని బతుకుదామంటే కూడా జన్మభూమి కమిటీ, తెలుగుదేశం పార్టీ కమిటీ అని ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేసి వారు ఎవరైతే తనకు అనుకూలంగా చెప్పు చేతుల్లో ఉంటారే వాళ్ళకి లోన్లు ఇస్తూ నిజమైన అర్హులైన గిరిజనులందరినీ మానసికంగా గురయ్యేలా దెబ్బలు తీస్తున్నారు. ఈరోజుకి మనం గమనిస్తే అసలుకు ఇతను చంద్రబాబు నాయుడు అసలుకు ఎందుకు ఈ విధంగా అవలంబిస్తున్నారో అది ఆయనకి అర్థం కావడం లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం వైఎస్ఆర్సీపీ నుంచి 6 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, తెలుగుదేశం నుంచి ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచారనే ఉద్దేశంతో, రాష్ట్రంలోని గిరిజనులు ఓట్లు వేయాలని వేయలేదనే ఉద్దేశం దురుద్దేశంతో మా గిరిజనులు ఎంత అణగదొక్కుతున్నారంటే అంత అణగదొక్కుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా జిల్లాలోని కాదు రాష్ట్రంలోని గిరిజనులందరూ ఏమో ఒక ఉప్పైన జ్వాలలా రగిలిపోయి ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో. కాబట్టి ప్రభుత్వం గిరిజనుల పట్ల అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరి ఇప్పటికైనా నశించాలి. బాబు గారు ఏమి మీకు తెలుసు, ఏమి కౌన్సిలర్ కూడా గెలవడానికి చేత కానీ మీ అబ్బాయికి మంత్రి పదవి ఇచ్చావు, ఏమి రాష్ట్రంలో గిరిజన ఎమ్మెల్యేలకు ఒక్కరికైనా మంత్రి పదవి ఇచ్చావా? లేదు. కాబట్టి మీరు గ్రహించండి, ఏమి ఇప్పటికైనా కళ్ళు తెరిచి గిరిజనులకి, గిరిజన ప్రాంతాలకు రోడ్లు అయితేనేమి, అలాగే తాగునీటి సౌకర్యం అయితేనేమి, లోన్లు అయితేనేమి, ఇవన్నీ కల్పించి గిరిజన హక్కుల్ని కాపాడని ఉంది. ఏం గిరిజన హక్కులను కూడా కాపాడే చేత కానీ మీరు ఎందుకు ముఖ్యమంత్రి ఉన్నారో మాకైతే అర్థం కావడం లేదు. మీరు కేవలం మీ కులస్తులకి, ఏం మీ అనుచరులకి, మీ కార్యకర్తలకు తప్ప ఇంకెవరికి ముఖ్యమంత్రి కాదన్నది స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా దళిత గిరిజనులపై దాడులు జరుగుతున్నా కూడా మీరు ఏమి ఆ పెద్ద దొంగ నరేంద్ర మోడీ ఇద్దరు కలిసి ఏమి మన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కూడా నీరుగార్చేలా చేశారు. ఈరోజు మీరు ఎందుకంటే ముఖ్యమంత్రి ఉన్నారు, రాష్ట్రంలో ప్రత్యేక హోదా లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, ఏమి రుణమాఫీ అందలేదు, ఏమి అసలు ఏమి కూడా సరిగ్గా లేవు, అయినా మీరు ఎందుకు అల్లికొల్లి మాటలతో తప్పుడప్పుడు తప్పు హామీలతో అడ్డదారులు అది అధికారం వచ్చారు. తిరిగి మీరు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి